హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో జీరా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మనకి ఇంట్లో వెజిటబుల్స్ ఏవి అందుబాటులో లేనప్పుడు అప్పటికప్పుడే విత్ ఇన్ 5 మినిట్స్లో ఈ జీరా రైస్ని తయారు చేసుకోవచ్చు. సో మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. లెట్స్ బిగిన్. ముందుగా ఓ ప్యాన్లో జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుని హీట్ చేసుకుంటారు. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ జీరాని యాడ్ చేసుకుని లైట్ గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటారు. జీరా ఫ్రై అయ్యాక 4 గ్రీన్ చిల్లీ స్లైసెస్ అలాగే 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటారు. ఇప్పుడు ముందుగా కుక్ చేసుకున్న రైస్ని తీసుకుంటారు. నేను 1 కప్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. రైస్ కాస్త ఇలా పొడిగా ఉండే విధంగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ కుక్డ్ రైస్ని ఇందులోకి యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుంటారు. రైస్ని ముందుగా కుక్ చేసుకున్నప్పుడైనా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఇప్పుడు రైస్ని మిక్స్ చేసేసుకుంటారు. రైస్లో జీరా అంతా కూడా పట్టే విధంగా బాగా టాష్ చేసుకుంటూ కింద నుంచి పై వరకు మిక్స్ చేసుకోవాలి. చివరిగా పైన కాస్త కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దించేస్తారు. అంతే, జీరా రైస్ తయారైపోయింది. అంతే, వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఈ జీరా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ జీరా ఫ్లేవర్తో పాటు హెల్త్కి కూడా ఇది చాలా మంచిది. సో మీకు అప్పటికప్పుడు ఏదైనా తినాలి అనిపిస్తే ఈ ఎంచక్క జీరా రైస్ని ట్రై చేసుకుని తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్.